నమస్తే మిత్రమా, ఎలా ఉంది నీ ప్రిపరేషన్? నీ జీవితంలో నిన్ను ఇలా చూసిన వాడు తల ఎత్తుకొని ఇలా చూసేటువంటి రోజు మనస్ఫూర్తిగా రావాలని నేను కోరుకుంటున్నా. అదే రకంగా చూపుడు వేళ్ళతో వేలెత్తు చూపించిన నీ యొక్క శత్రువులు కావచ్చు, నీ యొక్క మిత్రులు కావచ్చు, ఇలా చూపించిన వేళ్ళే ఇలా చూపించేటువంటి రోజు నీ ముందల్లే ఉందన్న విషయాన్ని నిన్ను గుర్తు చేస్తున్న మిత్రమా. అదే రకంగా బాయ్ బాయ్ టాటా అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు హాయ్ హాయ్ హౌ ఆర్ యు అని చెప్పే విధంగా అని చెప్పే రోజు నీ లైఫ్ లోకి వస్తుంది మిత్రమా. దగ్గరలోనే ఉంది. నిరుత్సాహపడకు, ఉత్సాహం తోటి ప్రిపరేషన్ చేయి. జీవితంలో నీకు కొట్టాలనుకున్న వాళ్ళు శబాష్ అని ప్రోత్సహించే రోజు దగ్గరలో ఉంది మిత్రమా, దగ్గరలో ఉంది మిత్రమా. వెనకడుగు వెయ్యొద్దు. నీ జీవితంలో వెన్నుపోటు పొడవాలని చూసిన చాలామంది వ్యక్తులకు నీ యొక్క పెన్నుపోటు విలువేంటో, పెన్నుపోటు యొక్క విలువ ఏ రకంగా ఉంటుందో సక్సెస్ తోటి సమాధానం చెప్పు మిత్రమా. ఆ రోజు దగ్గరలోనే ఉంది. నువ్వు వేసేటువంటి ప్రతి అడుగు కూడా, నువ్వు వేసేటువంటి ప్రతి అడుగు 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 నీ శత్రువు గుండెల్లో గుబులు పుట్టించే విధంగా ఉండాలి. నీ ఎదుగుదలను చూసి వాళ్ళు ఏడవగలగాలి. నీ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్న వాని యొక్క కళ్ళు ఓదార్చేటువంటి గుణం నీ దగ్గర ఉండాలి. అలా ఓదార్చడానికి నీ మనసు విజయంతోటి పొంగి పొరలే విధంగా నీ ప్రిపరేషన్ను మొదలుపెట్టు మిత్రమా. నీ జీవితంలో ఎవరైతే నీకు దూరంగా పెట్టారో, నీ జీవితంలో నీ బంధువులైన వాళ్ళు ఎవరైతే బంధాన్ని తెంపుకున్నారో, నువ్వు సక్సెస్ సాధిస్తే బంధుత్వం కాని వాళ్ళు కూడా బంధుత్వం కలుపుకొని నీ దగ్గర వచ్చి మా బంధువు అని చెప్పుకునేటువంటి రోజు దగ్గరలోనే ఉంది. ఎవరైతే బంధువులు కాని వాళ్ళు కూడా, వరుస కాని వాళ్ళు కూడా వరుసలు కలుపుకొని వరుసలో నిలబడేటట్టు నీ విజయం ఉండాలి మిత్రమా. ఎలాంటి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చెయ్యవద్దు నీ లక్ష్యానికి. చాలామంది మన జీవితంలో చెప్తాడు, ఎవడు వీడు, వీడు నాకు తెలియదు అన్న వాళ్ళు ఉన్నారు కదా, అందరూ కూడా వీడు మావాడే మావాడే మా బంధువే అని చెప్పేటట్టుగా నీ సక్సెస్ తోటి సమాధానం ఇవ్వు. 100% నువ్వు అనుకుంటే సాధించగలుగుతావు మిత్రమా, తప్పకుండా సాధించే తీరుతావు. నీ జీవితంలో నువ్వు ఎక్కడైతే ఆగిపోయావో అక్కడి నుంచే ప్రారంభించు. నీ జీవితంలో ఎక్కడైతే నువ్వు పడిపోయావో అక్కడి నుంచే పరుగు అనేటువంటిది మొదలుపెట్టు. నువ్వు ఆగిపోయినా, నువ్వు అలసిపోయినా నీకు తీసుకుపోవడానికి శ్రేణు ఇంగ్లీష్ క్లబ్ ఎప్పుడు తోడుగా ఉంటుంది. నువ్వు గమ్యం చేరుకునే వరకు నీ వెంట శ్రేణు ఇంగ్లీష్ క్లబ్ ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటుందనే విషయానికి మర్చిపోకు మిత్రమా. చూడు మిత్రమా, ఇంకా ఇవన్నీ జరగాలంటే ప్రస్తుతము నువ్వు చేస్తున్నది ఏంటి, నీ భవిష్యత్తు ఏమిటి, నీ భవిష్యత్తులో నిన్ను ఏ రకంగా నువ్వు చూడాలనుకుంటున్నావు, ఈ సమాజము నిన్ను ఏ రకంగా చూడాలనుకుంటుంది అనేటువంటిది నువ్వు నిర్ణయించుకో. ఇవన్నీ వదిలిపెట్టు. ప్రస్తుతము గతం అనేటువంటిది వదిలిపెట్టు. గతం అనేటువంటిది ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది మిత్రమా. ఆ గతాన్ని తలుచుకుంటూ గడిచిన కాలం తిరిగి రాదు. గతం గురించి ఎక్కువ ఆలోచించకు, వాటిని మరిచిపో. భవిష్యత్తు ఎలా ఉండాలనేటువంటిది ఇప్పుడు నిర్ణయించుకో. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోగలిగితే భవిష్యత్తు తరాలకు, భవిష్యత్తు నీ జీవితానికి ఎలా ఉండాలనేటువంటిది డిసైడ్ చేసుకొని రాసి పెట్టుకో. వీలైతే మన కామెంట్ బాక్స్లో కొట్టు. 100% నువ్వు సక్సెస్ సాధించగలుగుతావు. రేపటి భవిష్యత్తు ఈరోజు నువ్వు యాక్షన్లో చూపించు. ఈరోజు యాక్షనే రేపు నువ్వు భవిష్యత్తులో జరిగేటువంటి రియాక్షను దానిపైన ఆధారపడే వస్తుంది నీ యొక్క ఫలితం. చూడు మిత్రమా, నువ్వు సక్సెస్ వచ్చిన తర్వాత నీ లైఫ్ స్టైల్ మారిపోతుంది. ఒక్కసారి ఊహించుకో. కొంతమందిని మనం ఆదర్శంగా తీసుకొని ముందుకు నడుస్తున్నాం కదా. సక్సెస్ సాధించిన తర్వాత నిన్ను 10 మంది ఆదర్శంగా తీసుకొని నడుస్తూ ఉంటారు. అది
నువ్వు చేయాల్సినటువంటి పని. కాబట్టి మిత్రమా, మీ అమ్మా నాన్న కోసము, మీకు పెళ్ళైతే మీ భార్య కోసము, మీ పిల్లల కోసము, మీ భర్త కోసము, ఎవరైతే నీవు అని నీపైన ఆధారపడి జీవిస్తున్నారో, వీడు మావాడు శబాష్, వీడు మా ఫ్రెండ్ అయినందుకు ప్రౌడ్గా చెప్పుకుంటున్నాం, దోస్త్ అయినందుకు చాలా సంతోషపడుతున్నా అని నీ దోస్తులు కూడా వచ్చి నిన్ను కౌగిలించుకునేటట్టు నీ యొక్క సక్సెస్ అనేటువంటిది రావాలి మిత్రమా. ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకడుగు వెయ్యొద్దు, వేసే అడుగు ఎలాగో వెయ్యాలి. మనకు చివరి అవకాశము ఇదే, మనకు చివరి అవకాశంగా ప్రయత్నిస్తే ఫలితం నీకై, ఫలితం నీ దగ్గరికి వచ్చి సక్సెస్ నీ ముందర వచ్చి సెల్యూట్ చేస్తుంది మిత్రమా. ఆ సెల్యూట్కు నువ్వు రెడీగా ఉండాలి. అలా మనసును రెడీ చేసుకో, 100% నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు. డిమోటివేట్ అయితేనే ఉంటావు. మనసు అచంచలమైనటువంటిది, ఎవరి కోసమో కాదు నీ కోసం నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఓడిపోయినా పర్వాలేదు, ఓటమి చెందినా పర్వాలేదు, ఓదార్పు చేసేటువంటి మనస్తత్వం నాకుంది, నువ్వు ముందుకు నడవాలని ప్రతిక్షణం అనుక్షణం నిన్ను ప్రోత్సహిస్తూనే ఉంటాను. నువ్వు గమ్యం చేరే వరకు నీ ఎంబడి నేనున్నా అనేటువంటి విషయం మర్చిపోకు మిత్రమా. ఎట్టి పరిస్థితుల్లో కూడా అసలు సక్సెస్ సాధించాలి, సక్సెస్ సాధించాలి, నాకే ఇట్లా ఉంటే ఆల్రెడీ సాధించినోనికి అసలు సక్సెస్ రుచి తెలిసిన తర్వాత నీ యొక్క ప్రోత్సాహం చాలామందికి ఉండాలి. అందుకనే చెప్తున్నా మిత్రమా, నీవు కూడా ఆ సక్సెస్ను టచ్ చేసిరా ఒక్కసారి జీవితంలో, అప్పుడు మజా అనేటువంటిది తెలుస్తుంది. అయినా సక్సెస్ సాధించాలనే కోరిక నాకే బలంగా ఇంత ఉంటే నీకోసం నువ్వే కదా చదువుతున్నది, నీకోసం నువ్వే కదా ప్రయత్నిస్తున్నది, నీ లైఫ్ మారడానికే కదా ప్రయత్నం చేస్తున్నది, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి నీ జీవితం కోసమే నేను చెప్తున్నా కదా. కాబట్టి నీకెంత ఉండాలో ఒక్కసారి ఆలోచించుకో. కాబట్టి మిత్రమా, సమయాన్ని వృధా చెయ్యకు ఎట్టి పరిస్థితులు కూడా. పైసలు వృధా చేసినా పర్వాలేదు, కానీ నా దృష్టిలో సమయం వృధా చేస్తే నీ జీవితాన్ని నువ్వే వృధా చేసుకున్నట్టు. కాబట్టి 100% ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకడుగు వెయ్యద్దు, వేసే అడుగు గట్టిగానే వెయ్యాలి, గుబులు పుట్టించాలి, గమ్యం చేరుకునేదాగా అడుగు ఆగనే వద్దు. నీ అడుగుతోటి ఆగమాగమై ఆ సక్సెసే నీ పక్కనొచ్చి నిలబడి నిన్ను సెల్యూట్ చేసేదాకా నీ అమ్మడి నేనుంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ, బాయ్. ఈ రకంగా మొదటిసారి మన వీడియోని చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన వ్యూవర్స్ అయితే లైక్ చేసి ఉంటారు, కొత్త వాళ్ళు అయితే 100% మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టేట్ గవర్నమెంట్కు సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించినటువంటి జాబ్ అలర్ట్స్, సక్సెస్ సాధించినటువంటి వివిధ అభ్యర్థుల యొక్క ఎలా చదివారు, ఏ రకంగా చదివితే ఉద్యోగం సాధించవచ్చు సలహా సూచనలు మీకోసం నేను చేస్తూనే ఉంటాం మిత్రులారా. కాబట్టి ఇవన్నీ చెయ్యాలంటే తప్పకుండా మీరు లైక్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, వాళ్ళు కూడా మనం సాయం చేసిన వాళ్ళము అవుతాము. కాబట్టి తప్పకుండా లైక్ చేసి, తంబు సింబల్ ప్రెస్ చేసి లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.